నమస్తే తెలంగాణలో దళిత బంధు పథకం పేరుతో కొంతమంది గులాబీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఈ మధ్య ఎక్కువగా ఆరోపణలు వినిపించినటువంటి పరిస్థితి తాజాగా మరొక గులాబీ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బును ఇవ్వండి అని చెప్పి ఆయన ఫామ్ హౌస్ దగ్గర ధర్నా చేశారు చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది ఇప్పుడు చర్చ జరుగుతుంది జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆయన గత కాలంలో అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో దళిత బంధు పథకానికి సంబంధించి ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్ష రూపాయలు వసూలు చేశారు అరవై ఏడు మంది దగ్గర దానికి సంబంధించి అరవై ఏడు లక్షలు ఆయన తీసుకున్నారు కొంతమంది ఆయనకు డైరెక్ట్గా ఇచ్చాం అలాగే మరికొంతమంది వారి అనుచరులకు ఇచ్చామని చెప్పి ఆరోపిస్తూ ఫామ్ హౌస్ దగ్గర ధర్నా చేశారు ముఖ్యంగా హనుమంతపురంలో ఆయనకు ఒక ఫామ్ హౌస్ ఉంది చాలా ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి ముఖ్యంగా ఈ అమౌంట్కి సంబంధించి మాకు సమాధానం చెప్పడమే కాదు ఆ డబ్బులు కూడా మాకు ఇవ్వాలి అని చెప్పి చాలాసేపు ఆ ఫామ్ హౌస్ దగ్గర ధర్నా చేశారు బాధితులు ఇలాంటి క్రమంలో మాజీ ఎమ్మెల్యే తాలూకు కొంతమంది మనుషులు వారి వద్దకు వచ్చి వారితో వాగ్వాదానికి దిగారు ఆ సమయంలో కాస్త పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఇలాంటి నేపథ్యంలో పోలీసులు ఎంటర్ అయ్యారు పోలీసులు ఎంటర్ అయిన తర్వాత ఆ వివాదాన్ని సర్దుమణానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఎక్కడా కూడా బాధితులు వెనక్కి తగ్గల మా డబ్బులకు సంబంధించి సమాధానం ఇస్తే మేము ఇక్కడి నుంచి వెళ్తాం లేదంటే మాత్రం ఇక్కడే మేము అందరం కలిసి చనిపోతాం అని చెప్పి హెచ్చరించారు ఇలాంటి నేపథ్యంలో ఇది కీలకమైనటువంటి పరిణామంగా మారింది పోలీసులు మాజీ ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరిపారు దానికి సంబంధించి విచారణ జరిపి మీ డబ్బులు మీకు ఇప్పిస్తాం ఆయన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు మాత్రం నా పేరుతో కొంతమంది వసూలు చేశారు నా నోటీసు కూడా వచ్చింది నేను దానిపై మాట ఇస్తున్నాను ఎవరైతే నా పేరు చెప్పి వసూలు చేశారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీకు ఇస్తాను అని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి అరవై ఏడు మంది బాధితులు వెనక్కి వెళ్ళారు దానికి పోలీసుల సమక్షంలోనే ఒక పదిహేను రోజులు గడువు ఇచ్చినట్లు పదిహేను రోజుల లోపు ఆ డబ్బులు మాత్రం ఇవ్వకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని బాధితులు హెచ్చరిస్తున్నారు మొత్తానికి అంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని పథకాల పేరుతో మోసాలకు పాల్పడ్డారు అనేది బాగా వినిపిస్తున్నటువంటి తరుణంలో తాజాగా ఒక్కొక్కటిగా ఇటువంటివి బయటపడుతున్నాయి ఇటీవల కాలంలో ఒక మాజీ ఎమ్మెల్యే అలాగే డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు అది కేసు కూడా అయింది ఆందోళన నియోజకవర్గానికి సంబంధించి అలాగే మరొక ప్రాంతంలో కూడా అట్లా వరుసగా బయటపడుతున్నాయి అలాంటి సందర్భంలో ఈ అరవై ఏడు లక్షలకు తాలూకు ఇదొక అంశం సో మొత్తానికి మాజీ ఎమ్మెల్యే మాట ఇవ్వడంతో బాధితులంతా వారి ఆందోళనను విరమించి వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి